వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దేవాలయాలపై దాడులకు సీఎం డీజీపీలదే బాధ్యత. ధ్వజమెత్తిన టీడీపీ నేత అయ్యన్న. దేవాలయాలపై దాడులు పెరిగాయి. దోషులను శిక్షించాలన్న విశ్వ హిందూ పరిషత్. వేతన బకాయిలు చెల్లించాలి. రోడ్డెక్కిన పారిశుధ్య కార్మికులు. మూగ జీవాలపై మమకారం. దాతృత్వాన్ని చాటుకుంటున్న నగర యువత. దేవాలయాల పరిరక్షణే శారదాపీఠం ధ్యేయం. మహాత్మా నందేంద్ర స్వామి ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రమే అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వరుసగా గుళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అశోక్ గజపతిరాజుని విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలని, అశోక్ గజపతిరాజుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. ప్రజలు సహించరు, తిరగబడడం మొదలుపెట్టారన్నారు. ఈ మీడియా సమావేశంలో వెలగపూడి రామకృష్ణబాబు, పళ్ళా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇన్ని ఘోరాలు జరగడానికి కారణం ఇద్దరే ఇద్దరు వ్యక్తులు. ఒకడే ముఖ్యమంత్రి క్రిస్టియన్. క్రిస్టియన్స్ బాగా బాగుంచు, కానీ వాళ్ళని విమర్శించలేదు. మీ చర్చి మీదుగా దాడి జరిగితే 37 మందిని అరెస్ట్ చేశారు. ఇమీడియట్గా గంట అరెస్ట్ చేశారు. 4 నెలలు జైలు పెట్టారు. ఇదే రాష్ట్రంలో చర్చి మీద దాడి జరిగితే ఒక అర్థం పగలబడతాయి. 37 మందిని జైల్లో పెట్టలేదా? మరి ఇన్ని మా దేవుళ్ళు విగ్రహాలు ఇన్ని పడకూడదండి. ఒకటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు జరుగుతున్నాయి ఇవాళ. అందుకే మాట్లాడుతున్నాను నేను. మీరు కామెంట్ చేస్తారు, నన్ను కామెంట్ చేసుకో. మీరు తిట్టొచ్చు, నన్ను తిట్టుకోండి. నన్ను ఎవడెవడు మాట్లాడారు, మాట్లాడి తీరారు. అందుకే ముఖ్యమంత్రి క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్. అంటే మీరు ఇద్దరు కలిసి మాట్లాడి వేళ హిందూ దేవాలయాన్ని పడగొడతారా? అది నా ఆరోపణ అవ్వచ్చు, నిజం అవ్వచ్చు. వాస్తవం అయితే మీరు ఎందుకు పట్టుకోవట్లేదు? మీకు సమర్థం లేకపోతే మీరు ఎందుకు పట్టుకోవట్లేదు అని అడుగుతాను ఇవాళ. ఏ ఇన్ని దేవాలయాలు పడితే స్పందించారండి? పట్టుకోలేరా? పట్టుకోలేకపోతున్నారా? లైక్ డీజీపీ గారు ఆర్డర్స్ ఉన్నాయి పట్టుకోవద్దని. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మన సాంప్రదాయాల్ని కాపాడుకోవాలి. ఎలక్షన్ కోసం, పార్టీల కోసమే మాట్లాడలే. హిందువులు పుట్టిన వాళ్ళందరూ ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని కాపాడడం కోసం తిరుగుబాటు చేసిన మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీకు ఏమైనా బుర్ర ఉంటే, ఆలోచించే శక్తి ఉంటే ఇటువంటి ఏటీఎంల కొడుకులు మాట్లాడుకో. నమ్మకుండా ఈ దేవాదాయ శాఖ మంత్రిని ఇమీడియట్గా మంత్రిని తొలగించండి. అప్పుడు ఈ రాష్ట్రంలో మీకు గౌరవం ఉంటుంది. ఈ ప్యాకర్ క్లబ్ రన్ చేసినటువంటి ఈ గడ్డం బాస్ ఎవరైతే ఉన్నారో ఇక పబ్లిక్ దొరికిపోయాడు. ప్యాకర్లు రన్ చేసేవాడు కూడా మంత్రి మండలిలో ఉంటే మీ గౌరవం ఏముంటుందో ఆలోచించండి. అతను కూడా ఇమీడియట్గా మంత్రిమండలిని తప్పించండి. ఇప్పుడుగా బుద్ధి ఉంటే విజయనగరం వెళ్ళి అశోక్ గారి కాళ్ళు పట్టుకుని తప్పైపోయింది, నోరు జారేని క్షమాపణ కోరుకో. హిందువులందరూ స్పందించాలి, దీన్ని ఖండించాలి. ఇటువంటి మళ్ళీ రాబోయే రోజులు జరగకుండా ఉండటం కోసం అందరం కూడా ఒకే మాట మీద ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, ఈ దుర్మార్గం ఏంటంటి, రౌడీ మంత్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని ఇమీడియట్గా దీని నుంచి మంత్రిమండలిని తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఊస్తాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై విశ్వ హిందూ పరిషత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దేవాదాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులపై సిబిఐ దర్యాప్తు చేయించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపైన, హిందూ ఆస్తులపైన దాడులు పెరిగి
పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. ధ్వంసం చేయటం, హిందూ దేవాలయాల ఆస్తుల్ని అన్యాక్రాంతం తీసుకోవటం ఇట్లాంటివి చాలా పెరిగిపోయాయి. దీని గురించి ఎప్పటికప్పుడే మేము చెబుతున్నాం, కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోవటం లేదు. ఇప్పటికి సుమారుగా 100కి ఎక్కువ సంఘటనలు జరిగాయి, 100 సంఘటనలకు ఇంకా ఎక్కువే జరిగాయి. శ్రీరాముడిని మనం అందరము తల్లిదండ్రులు అంటాం, సీతమ్మ మా తల్లి, శ్రీరాముడు మా తండ్రి అంటాం. అట్లాంటి శ్రీరాముడి యొక్క శిరస్సుని ఒక దుర్మార్గుడు నరికేసి నీళ్ళలో పారేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకున్నారా వీళ్ళందరూ? దేవాధార మాతా శాఖ మంత్రి అంటే ఒక మంత్రి ఉన్నాడు మనకి, ఏం వాడి తండ్రి జరిగితే ఎలా జరుగుతుందా? నా తండ్రి శ్రీరాముడు, నా తండ్రి హిందువులందరికీ తండ్రి శ్రీరాముడు. అట్లాంటి శ్రీరాముడు తండ్రి తల నరికి ఎదురుగా పాడేస్తే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వెంటనే దేవాదాయ శాఖ మంత్రి సిగ్గున్న వాడైతే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి, వెంటనే రాజీనామా చేయాలి. తన ముఖ్యమంత్రితో చెప్పాలి, హిందువుల యొక్క అభిమానం ఇంతలా గాయపడుతోంది, హిందువులు బాధపడుతున్నారు, మనందరికీ ఓట్లు వేసి గెలిచిన హిందువులు బాధపడుతున్నారు అని దేవాదాయ శాఖ మంత్రి తన ముఖ్యమంత్రికి చెప్పాలి. ఆయన యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎంతవరకు ఆయన నోరు మెదపలేదు ముఖ్యమంత్రి గారు. పక్కనే విజయనగరం వచ్చి కూడా ఆ ఖండించబడిన శిరస్సు చూడడానికి కానీ, లేకపోతే మా ఐక్యత తెలియజేయడానికి కానీ కనీసం మేము చర్య తీసుకుంటామని చెప్పడానికి కూడా పక్కనే ఉన్న నెల్లిమండలకు కానీ రాలేకపోయాడు, రామతీర్థాలకు కూడా రాలేకపోయాడు ఆయన. ఇది ఎంత దురదృష్టకరమైన విషయం. దేవాలయాల ఆస్తుల్ని ప్రభుత్వం సొమ్ముతో తిరిగి నిర్మాణం చేయాలి, ఇది కూడా ప్రధాన డిమాండ్ అండి. దేవాలయాలకి దేవాదాయ శాఖకి ఆస్తి ఉంటుంది, మళ్ళీ ఆ డబ్బులు పెట్టి ఆ విగ్రహం పాడు చేస్తాం, ఆ విగ్రహంతో కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాం కాదు. ప్రభుత్వం యొక్క ధనంతో వాళ్ళు ఎక్స్ప్లనేషన్ రాసుకోండి కావాలంటే, ప్రజలు ఏదో దుర్మార్గులు పడగొట్టారు కనుక మేము ఖర్చు పెట్టామని రాసుకోమనండి. ప్రభుత్వం తన సొంత తొమ్ముతోటి, ప్రభుత్వ సొమ్ముతోటి ఈ జరిగినటువంటి దాడులన్నింటినీ వీటన్నిటినీ బాగు చేయించాలి. అలాగే వెంటనే దేవాదాయ ధర్మాశయ శాఖ మంత్రి గారు హిందువుల మనోభావాలకు గౌరవిస్తూ వెంటనే రాజీనామా చేయాలి, ఈవేళ రాజీనామా చేయాలి. కలెక్టర్ గారికి ఈ విషయాలన్నీ చెబుతున్నాము, ఈ విషయాలన్నీ రాసి ఉన్నాయి దానిలో. ఆ గవర్నర్ గారు మన కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి దాన్ని ముఖ్యమంత్రి గారికి పంపించి చర్యలు తీసుకునేలా కోరమంటున్నాను. కేజీహెచ్సిఎస్ఆర్ బ్లాక్లో కరోనా వంటి విపత్కర పరిస్థితులలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల బకాయిలు వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జేడీ నాయుడు మాట్లాడుతూ A1 ఫెసిలిటీ అండ్ ప్రాపర్టీ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తమ జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నదన్నారు. గత 4 నెలలుగా జీతాలు లేక కుటుంబాల పోషణ లేదని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాయత్రి, వరలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో సిఎస్ఆర్ బిల్డింగ్ కేంద్రంగా కరోనా రోగులకి వైద్యం జరుగుతున్నది. మిగతా హాస్పిటల్ అన్నింటిని కూడా తీసేసి కేజీహెచ్లో సిఎస్ఆర్ బిల్డింగ్ సెపరేట్గా పెట్టారు. ఇక్కడ కరోనా రోగులకు ప్రత్యక్షంగా సర్వీస్ చేస్తున్నటువంటి ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ, పారిశుద్ధ్య కార్మికులు 200 మంది పనిచేస్తున్నారు. కరోనా రోగులతో పీపీఈ కిట్లు వేసుకొని 12 గంటల పాటు రోగులకు చికిత్స అందిస్తున్నటువంటి వీరికి గత 4 నెలలుగా బకాయి జీతాలు అనేటువంటిది ఇవ్వలేదు. వీళ్ళు రిక్రూట్ చేసుకున్నటువంటి దప్పటి నుంచి కూడా 4 నెలల బకాయి జీతాలు ఇవ్వకపోతే కార్మికులందరూ కూడా రోడ్డున పడ్డారు. వాళ్ళు పనిచేసినటువంటి జీతం ఇస్తే చాలు అని చెప్పేసి అని మేము ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు అలాగే నిన్న మేము సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాము, అమ్మా మీరు మీ జీతాలు ఇవ్వండి అని చెప్పేసి అంటే ఫైల్ ఇంకా రాలేదని చెప్పేసి అంటున్నారు. 4 నెలల బట్టి ఇంకా ఫైల్ ఇంకా ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని దయచేసి కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి శ్రేణిలో కార్మిక కరోనా రోగులకి సేవ అందిస్తున్నటువంటి వీరిని వెంటనే ఆదుకోవాలని, లేని పక్షంలో ఖచ్చితంగా మేము ఆందోళన అనేటువంటిది కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఏఐటీసీగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా 200 మంది ఉంటే సగం మంది డ్యూటీ చేస్తున్నాం. బాధ్యత ఎవరి మీద ఎక్కువ ఉందో ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇంపార్టెంట్ ఐసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వీస్ ఇస్తూ ఈ షిఫ్ట్ సి షిఫ్ట్లో అంటే డ్యూటీ లేనటువంటి వాళ్ళు ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఏ షిఫ్ట్ అంతా ఈరోజు అక్కడ పనిచేస్తూనే ఉన్నాం. అందుకని అత్యంత బాధ్యతగా ఉన్నా సరే మా జీవితాలు పట్టించుకోకపోతే ఎట్లా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు సిబ్బంది అప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉదయాన్నేమో ఒత్తిడి తెస్తున్నారు, ఇమీడియట్గా మీరు డ్యూటీ లేకండి 2 రోజుల జీతాలు వేస్తామని. నమ్మకాలు అయితే లేవండి. అందుకని వీళ్ళని ఖచ్చితంగా వెంటనే పర్మనెంట్ చేయాలి. టెంపరీ బేస్తో కాదు, అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేదు, వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి. వీళ్ళని పర్మనెంట్ చేసి
కష్టకాలంలో కరోనా రోగులకు ప్రపంచమంతా కూడా దూరంగా ఉన్నా సరే సర్వీస్ ఇచ్చినటువంటి వాళ్ళని పర్మనెంట్ చేసి జీతాలనేటువంటి వెంటనే ఇవ్వాలని చెప్పేసని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. నోరు లేని మూగ జీవాలు విశ్వాసపాత్రంగా ఉండే సునక జాతి రక్షణకు నడుం బిగించారు మోటోపాజ్ ఆర్గనైజేషన్ సభ్యులు. రతన్ టాటా ఆర్థిక సహాయంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో వీధి కుక్కల సంరక్షణ కోసం ఈ ఆర్గనైజేషన్ సభ్యులు రేడియం కాలర్స్ తొడుగుతున్నారు. యాక్సిడెంట్లలో కుక్కల ప్రాణాలు కోల్పోకుండా తమ వంతు సహాయం అందిస్తున్నారు. అధికంగా వీధి కుక్కలు రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ ఉంటాయి. వాహన చోదకులు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే సమయంలో కుక్కలను ఢీకొట్టడం, అవి మృత్యువాత పడడం, వీటిని పట్టించుకునే నాథుడు లేకపోవడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేసేందుకు పూణేకి చెందిన టాటా కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న శాంతను నాయుడు సిద్ధమయ్యాడు. మోటోపాజ్ అనే సంస్థను స్థాపించాడు. దేశవ్యాప్తంగా ఉన్న ముంబై, పూణే, గుజరాత్, చెన్నై, కలకత్తా, విశాఖపట్నం వంటి సుమారు 18 నగరాల్లో వీధి కుక్కలను సంరక్షించేందుకు టీంలు సిద్ధం చేశాడు. వీధి కుక్కలకు రేడియం కాలర్స్ వేయించే పనిని బాధ్యతగా తీసుకున్నాడు. రతన్ టాటాకి అత్యంత సన్నిహితంగా ఉండే శాంతాను నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న పెద్ద ఆయన జంతు ప్రేమికుడు కావడంతో తానే ఆ నిధులు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. నేను మురళీనగర్ నుంచి, అలానే నా టీం ఇక్కడ ఆల్మోస్ట్ ఈరోజంటే ఒక 8 మెంబర్స్ దాకా ఉన్నాము. యూజువల్లీ మా టీం మోర్ దెన్ 15 మెంబర్స్ ఉన్నాం. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి, సీతంధార, పిఎం పాలెం, మురళీనగర్, మాధవ్దార, ఇలా డిఫరెంట్ లొకాలిటీస్ నుంచి మేము ఒక ఏరియాకి గ్యాదర్ అవుతాం. ఆ ఏరియాలోని మా ఆర్గనైజేషన్ పేరు మోటోపాజ్. మేము చేసేది లైక్ మంత్లీ వన్స్ కానీ, వన్స్ ఇన్ 2 మంత్స్ కానీ ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తాం. కొన్ని యాక్సిడెంటల్ ప్రోన్ ఏరియాస్లో రిఫ్లెక్టివ్ కాలర్స్ వేస్తాం డాగ్స్కి, సో దట్ అవి యాక్సిడెంట్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని. వెహికల్స్ వస్తున్నప్పుడు రేడియం కాలర్స్ యూనో గ్లో అవుతాయి, సో దట్ వాటి మీద నుంచి వెహికల్స్ వెళ్లకుండా. ఈ మోటోపాజ్ అనేది శాంతను నాయుడు అనే ఒక అబ్బాయి టాటా మోటార్స్లో వర్క్ చేసేవాడు పూణేలో. తను స్టార్ట్ చేశాడు 2016లో రతన్ టాటా సార్ హెల్ప్ త్రూ. రతన్ టాటా సార్ ఫండింగ్ చేసేవారు ఇనీషియలీ. ఇప్పుడు మా ఓన్ ఫండ్స్తో మేము కాలర్స్, మాకు టైలర్స్తో కనెక్షన్స్ ఉంటాయి, వాళ్ళు మాకు వాటర్ ప్రూఫ్ కాలర్స్ ఇస్తారు. అవి మేము త్రూఅవుట్ ఇండియా, విశాఖపట్నాన్ని నేను లీడ్ చేస్తున్నాను, బెంగళూరుని కూడా నేను లీడ్ చేస్తున్నా, అలానే ఎవ్రీ సిటీని ఒక్కొక్క టీమ్ లీడ్ ఉంటారు. కాలర్స్ అయిపోతే మాకు అప్పుడే స్టాక్ రాలేనప్పుడు మేము ఫీడింగ్ కూడా చేస్తాము డాగ్స్కి. టుడే మేము ఈరోజు అయితే బిస్కెట్స్ ఫీడ్ చేస్తాం. యూజువల్లీ ఎగ్ రైస్, చికెన్ రైస్, మిల్క్ రైస్, పప్పీస్కి మిల్క్ కర్డ్ ఇవన్నీ మేము చేస్తాము. విశాఖ నగరంలో ఈ ఆర్గనైజేషన్ గత 5 సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక్క విశాఖలోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క డ్రైవ్లో సుమారు 30 వీధి కుక్కలకు రేడియం కాలర్స్ వేయగలిగామని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో కాలర్కి 60 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క డ్రైవ్కి వీళ్ళకి కుక్కలను మచ్చిక చేసుకునేందుకు తినుబండారాలకు సుమారు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క రేడియం కాలర్స్కి అయ్యే ఖర్చు రతన్ టాటా డొనేట్ చేయగా మిగతా ఎక్స్ట్రా ఖర్చు అంతా సంస్థ సభ్యులే భరిస్తారు. బిస్కెట్లు, పిండి పదార్థాలు, కరుడు బాత్ వంటి ఆహార పదార్థాలు తీసుకుని డ్రైవ్కు వెళతారు. ఈ సంస్థ ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. మూగజీవాలకు సేవ చేయడంలో తృప్తి ఉంటుందని, త్వరలోనే రాజమండ్రిలో కూడా సేవలు ప్రారంభిస్తామని విశాఖ ప్రతినిధి క్రాంతి తెలిపారు. మోటోపాజ్ ఆర్గనైజేషన్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తారని ఆశిద్దాం. ఖాళీ టైంలో ఇలాగ వీకెండ్స్ వస్తుంటాయా, ఆ టైంలో మేము ఈ రోడ్డు మీద స్ట్రీట్ డాగ్స్ వాటికి మేము కాలరింగ్ అండ్ ఫుడ్ పెట్టడం అదంతా చేస్తుంటాం మేము. లాస్ట్ టైం మేము ఆర్కే బీచ్లో చేసాము, దాని తర్వాత ఒకసారి విశాలాక్షి నగర్లో చేసాము. వీటికి ఏంటంటే మేము కాలర్స్ పెడతాము అండ్ తర్వాత కొన్ని ఫ్రెండ్లీ డాగ్స్గా కాలర్స్ పెడతాం, తర్వాత వాటికి ఫుడ్ పెడతాం. అండ్ అలాగే ఒక్కొక్కసారి మా దగ్గర ఏమైనా అవైలబుల్, ఒక్కొక్కసారి వెట్ డాక్టర్స్ కూడా వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాటికి ఏదైనా ఆ స్కిన్ డిసీజ్ ఏమైనా ఉంటే వాటికి ట్యాబ్లెట్స్ అవి ఇవ్వడం, అవి వాళ్ళు చూస్తుంటారు. అండ్ మేము వీటికి ఫీడింగ్ ఇదంతా చూసి అందరం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వస్తుంటాము. మాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మేము ఒక ప్లేస్ అండ్ వెన్యూ టైం కానీ వస్తామని అనుకొని వచ్చి వాటికి ఫుడ్ పెట్టడం అండ్ తర్వాత కాలర్స్ అది చేయడం మేము చేస్తుంటాం. మేము మంత్లీ వైస్ ట్వైస్ థ్రైస్ చేస్తుంటాం అన్నమాట, ఫీడింగ్ కానీ కాలరింగ్ కానీ. సో బేసిక్గా చెప్పాలి అంటే ఆల్రెడీ వీళ్ళందరూ కవర్ చేశారు. మాకైతే
ఫండింగ్ ఏమీ ఉండదు. సో మాకు మేమే ఓన్గా మనీ వేసుకొని మేము చేస్తున్నాం. రెండోది మేము రెస్క్యూస్ కూడా చేస్తుంటాం. ప్రీవియస్గా జస్ట్ 6 మంత్స్ బ్యాక్ నేను ఒక స్మాల్ పప్పీని రెస్క్యూ చేశాను. అది ఫుల్గా కాళ్ళు చేతులు పడిపోయాను అనమాట. 3 డేస్ నుంచి అది డ్రైనేజ్లో ఉంది, ఎవ్వరూ ఏం చేయలేదు అనమాట. సో మేము కొంతమంది డాక్టర్స్తో టైఅప్ అయి ఉంటాం అనమాట. సో వాళ్ళకి మేము కనెక్ట్ అయ్యేసి ఆ పప్పీని అనేసి అక్కడ అడాప్షన్కి ఇచ్చాం. ఇదే కాదు, మాకు గ్రూప్ ఉంది. సో ఎక్కడైనా ఏమైనా డాగ్స్ అనేది అడాప్షన్కి వెళ్ళిపోతున్నా అంటే మేము రోడ్డు మీద ఉన్నావు కానీ ఎవరైనా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఆ డాగ్ మేము తీసుకొని మంచి ఇల్లు చూసేసి వాళ్ళకి అడాప్షన్కి ఇస్తాం అనమాట. సో దట్ వాళ్ళు పెంచుకోగలరా లేదా అన్నీ చూసేసి వాళ్ళు ఏదైనా వెట్కి దేనికన్నా పట్టుకెళ్ళాలి అని అనుకుంటే అక్కడ ఉన్న మనీ అవని డాక్టర్కి ఏమైనా పేచలు అన్నీ వాళ్ళే బేర్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఒక డాగ్ని బతికించాలి అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బేర్ చేయాలి. కానీ వీళ్ళు ఏంటి అంటే ఫోన్ చేసేసి వదిలేస్తారు తప్పించి ఇంకేమీ ఉండదు. ఒకవేళ నేను కానీ లేదా తిను కానీ ఎవరైనా దగ్గరలో ఉంటే ఆ మనీ అనేది మేము పే చేస్తాం. దేవాలయాల పరిరక్షణ కోసం ఎన్నో సంవత్సరాలుగా శారదాపీఠం పోరాడుతూనే ఉందని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి శిష్యుడు స్మాత్మానందేంద్ర స్వామి తెలిపారు. దేవాలయాలపై హిందూ ఆస్తులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం జరుగుతుందని తెలిపారు. దేవాలయాల పరిరక్షణకు సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. శారదాపీఠము ఎన్నో సంవత్సరాలుగా దేవాలయ పరిరక్షణ కోసము, దేవాలయ భూముల పరిరక్షణ కోసము ఎన్నో పోరాటాలు చేశారు మా గురువులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఇకపై నుంచి కూడా ఎటువంటి దాడులు జరిగినా దేవాలయాలపైన, ఆస్తుల యొక్క అపహరణ జరిగినా కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ముందుండి ఖండిస్తూ ఉంటుంది. గత కొన్ని నెలలుగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడం అనేది చాలా బాధాకరము. ఇకపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని ఈరోజు దేవాదాయ శాఖ మంత్రితో కూడా స్వామివారు మాట్లాడారు. అతి త్వరలోనే ఈ విషయాలన్నింటిపైన ఒక సమీక్ష నిర్వహించాలి. ముఖ్యంగా అనతి కాలంలోనే ముఖ్యమంత్రి గారితో సమావేశం కూడా జరుగుతుంది. దీనిపైన విశాఖ శ్రీ శారదాపీఠము బహిరంగంగా పోరాటం చేసినా ఆంతరికంగా కూడా పోరాటం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు సాగుతుంది. ఆదర్శనగర్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృత్యువాత పడ్డారు. జూపార్క్ నుండి హనుమంతవాక వైపు మోటార్ సైకిల్పై 3 వ్యక్తులు వస్తున్నారు. అదే సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడలలో విశాలాక్షి నగర్ నుండి వస్తున్న AP 31TH 8433 నంబర్ గల లారీ వారిని ఢీకొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తికి మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక కూర్చున్న వృద్ధుడు మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం KGHకు తరలించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ గాజువాక 64వ వార్డు యారాడ గ్రామంలో పండుగలా జరిగింది. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ధర్మాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ పేదల ఆకాంక్ష నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి అని, ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని కొనియాడారు. దశాబ్దాల నాటి గాజువాక భూ సమస్యతో పాటు ఇతర సమస్యలన్నీ పరిష్కరించేందుకు గాను త్వరలో జిల్లా కలెక్టర్తో సమావేశమవుతామని చెప్పారు. నగర వ్యాప్తంగా జీవీఎంసీ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ పండుగలా జరుగుతుంది. కోర్టు కేసుల కారణంగా జీవీఎంసీ పరిధిలో ఇళ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ నిలిపివేశారు. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న యారాడ వక్ఫా భూముల విషయంలో కొందరు కోర్టులో కేసులు వేశారు. త్వరలో పరిష్కారం దొరుకుతుందని నాయకులు హామీ ఇచ్చారు. యారాడ గ్రామంలో సుమారు 180 మందికి ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయి. దీంతో ఈ ప్రాంత పేదల్లో ఆనందం నెలకొంది. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు, ఆర్పీలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన గ్రామ నాయకులు మీకు ఇల్లు శాంక్షన్ అయిందని జగనన్న ఫోటోతో ఒక ఆర్డర్, మీరు అందరూ ఎలిజిబుల్ అయ్యారు, మీ బిల్లు కట్టించి ఇస్తాను.
ఇల్లు కట్టించుకోవడం అంటే ఇల్లు ఎప్పుడు ఇల్లు స్థలం ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టించి దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా మైల్ ప్యాక్ చేయడానికి ఆ డబ్బంతా ప్రభుత్వం భరిస్తుంది. ఒక్క రూపాయి మనం ఇంటికి ఖర్చు పెట్టక్కర్లేదు, రిజిస్ట్రేషన్ ఖర్చు పెట్టక్కర్లేదు. 300 ఎస్ఎఫ్పికి పూర్వం తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 3 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా రుణం ఇస్తే అది మనం తీర్మానం చేయవలసిన ఇంట్రెస్ట్తో తీర్మానం చేయవలసిన అవసరం ఉండేది. కానీ జగనాన్న వచ్చిన తర్వాత 300 ఎస్ఎఫ్పికి 1 రూపాయితో ఇంటికి సరిపోతుంది. ఎవరైనా డబ్బులు కట్టుంటే మీరు ఆ ఇంటికి తిరిగి ఆ డబ్బంతా రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 365 425 కట్టుకుంటే కూడా ప్రభుత్వం సబ్సిడీ కింద 3 లక్షలు ఇస్తూ మిగతాది ఆయా వ్యక్తులకి బ్యాంక్ లింకేజ్ ఏర్పాటు చేసి వాడికి కూడా సదుపాయం కలిగించారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా ఈవేళ మన మున్సిపాలిటీ రెడ్డి ఈ కరోనా కష్టకాలంలో చిన్న తిండికి ఇబ్బంది పడినటువంటి కుటుంబాలు వేలాది కుటుంబాలు మనవాడే ఇతర రాష్ట్రాలు వలస వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి ప్రాణాలు పోయిన పరిస్థితి. కానీ మనకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉచితంగా మరి బియ్యం ఇచ్చి పంపించి అన్ని రకాలుగా ఆదుకొని మనకు ఎక్కడా కూడా గడుపుకుంటే పరిశాక్తిని సన్మానం చేస్తాం. ఇబ్బంది లేకుండా చూసిన సందర్భాన్ని మనం చూసాం. అలాగే ఇంకా ఒకటి రెండని కాదు, అతను చేస్తున్న కార్యక్రమాలన్నీ చూస్తే నగరంలో అల్లీపురం కూడలి సమీపంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 1 లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అల్లీపురం కూడలి నుంచి డిఆర్ఎం ఆఫీస్కి వెళ్లే దారిలో ఉన్న రైల్వే షాపులలో పోలయ్య అనే చిరు వ్యాపారి గత 20 సంవత్సరాలుగా స్క్రాప్ వ్యాపారం చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో షాపులో ఉన్న అట్టపెట్టెలు, 2 వాహనాలు, 1 కుట్టుమిషన్ దహనమయ్యాయి. దీంతో తమ జీవనాధారం కోల్పోయామని బాధితులు వాపోయారు. బురుజుపేటలో వెలిసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర శిష్యుడు స్మాత్మానందేంద్ర స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మార్గశిర మాసం పురస్కరించుకుని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అర్చక సదస్సు పండిత సత్కారం నిర్వహించారు. 14 మంది వేద పండితులు, 14 మంది అర్చకులకు స్మాతానందేంద్ర స్వామి సత్కరించారు. అనంతరం అర్చక సభ నిర్వహించారు, వేదాల సారాంశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు. ఆలయ ఈవో జ్యోతిమాధవి వీరందరికీ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు, ఇతర అధికారులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో విశేషంగా అనూచానంగా వస్తున్న సంప్రదాయాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం కొనసాగిస్తుంది. అమ్మవారికి మార్గశిర మాస ఉత్సవాల్లో అమ్మవారికి వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించడంతో పాటు ఇక్కడ జరిగే వేద సభలో పాల్గొనడం అనేది అనూచానంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు రాలేకపోవడము, దానికి మేము రావడం అనేది సంతోషము. ఇకపై నుంచి ప్రతి సంవత్సరం కూడా స్వామివారితో పాటు మేము కూడా వస్తూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పోస్టర్ని జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నగరశాఖ ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడారు. నూతనంగా తెచ్చిన 3 వ్యవసాయ బిల్లులు, 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదీన సరస్వతి పార్కు కూడల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరశాఖ అధ్యక్షుడు ఆర్కేఎస్వి కుమార్, కోశాధికారి ఎస్ జ్యోతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రైతు ఉద్యమం వల్ల చాలా దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కార్యక్రమం జోరుగా చేస్తా ఉంది. కార్మిక చట్టాలను యజమానికి అనుకూలంగా నవ ల్యాబ్ కోడ్స్ గా మార్చింది. దాన్ని కూడా కొనసాగించే కార్యక్రమం చేస్తుందని ఈ విధానాల నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన భారీ ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించాలని చెప్పని సిఐటి ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది. పిలుపులో భాగంగా 7వ తేదీ ఉదయం 10 గంటలకి సరస్వతి పార్క్ నుండి చెలవ కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టాలని చెప్పని సిఐటి విశాఖ కమిటీ భావిస్తా ఉంది. ఈ కార్యక్రమానికి సిఐటి అఖిల భారత అధ్యక్షురాలు కమిటీ హేమలత గారు, రాష్ట్ర అధ్యక్షులు శేష నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరవుతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని రైతులు కార్మికుల యెడల మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలు వ్యతిరేకించాలని తిప్పికొట్టాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు తమకు వృత్తాడు వంటి మూడు చట్టాలని మోడీ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారంగా రైతుల పంటకు గిట్టుబాటు ధర 50% అదనంగా కలిపి నిర్ణయించి అమలు చేయాలని చెప్పేది ప్రధాన డిమాండ్స్గా ఈరోజు చేస్తూ ఉన్నారు. గత 40 రోజుల నుంచి ఎముకలు కొరికే చలిలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈరోజు ఆందోళన రైతులు చేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఈ దేశ హితం కోరుకున్న వాళ్ళైతే, రైతుల ధర హితం కోరుకున్న వాళ్ళైతే ఈ సమస్యను సామరస్యంగా వెంటనే పరిష్కారం చేయవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వం ఉంది. కానీ మోడీ ప్రభుత్వం దాని విరుద్ధంగా ఈ ఉద్యమాన్ని ఏదో విధంగా నిర్వీర్యం చేయడం, దెబ్బ కొట్టడం కోసం ప్రయత్నించేస్తుంది చెప్పేసి కానీ చిత్తశుద్ధితో రైతుల ఉద్యమాన్ని వాళ్ళ డిమాండ్స్ని పరిష్కారం చేయడం కోసం ఈరోజు ముందు రావడం లేదు. ఈ రోజున దేశంలో సంపద సృష్టించే తరగతులు కార్మికులు, కర్షకులు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా నరేంద్ర మోడీ రైతుల్ని కార్మికుల్ని నాశనం చేసి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే గత 40 రోజుల నుంచి ఢిల్లీలో నిరవధికంగా పోరాడుతున్న రైతుల యొక్క సమస్యలను పరిష్కరించకుండా చర్చల పేరుతో ఇప్పటికి 7 దఫాలు చర్చలు చేశారు. 7 దఫాల చర్చల్లోనూ కూడా ప్రధానమైన డిమాండ్లు ఏవి కూడా అంగీకరించలేదు. అంటే కేవలం వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చట్టాలను రద్దు చేస్తా ఉన్నమాట చెప్పటం లేదు. కాబట్టి ఖచ్చితంగా రైతులకు నష్టం చేసేటటువంటి 3 చట్టాలు రద్దు చేయాలి. కార్మికులకు నష్టం చేసేటటువంటి కార్మిక చట్టాలు రద్దు ఏదైతే చేసి లేబర్ కోడ్స్గా మార్చారో ఆ కోడ్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటుపరం చేసే చర్యలు వెంటనే విడనాడాలి అనే డిమాండ్స్ తోటి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం కలిపి పోరాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పోరాటం ఏదో రైతులదే కాదు, ఇది దేశ ప్రజలందరి తాలూకా సమస్య. 130 కోట్ల మందికి అన్నం పెట్టే రైతులు పోరాడుతూ ఉంటే ఈ రోజున ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం అనేది దుర్మార్గం. ఈ రోజున మొత్తం ప్రజానీకం అందరి మీద దీని భారాలు పడుతూ ఉన్నాయి. విశాఖపట్నం పారిశ్రామిక రాజధాని, ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రదర్శనలో సిఐటి అఖిల భారత అధ్యక్షులు కామ్రేడ్ హేమలత గారు, రాష్ట్ర అధ్యక్షులు నరసింహరావు గారు అలాగే పాల్గొంటున్నారు. కాబట్టి వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు కూడా ఈ ప్రదర్శనలో, ఈ ధర్నాలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి తమ తాలూకా నిరసన గళం తెలియజేయాలని చెప్పేసి దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి సంగీత ప్రియులు ఘనంగా నివాళులు అర్పించారు. కళాభారతిలో ప్రముఖ గాయకుడు తులసిభాస్కర్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతాలను 4 గంటలు ఏకధాటిగా పాడి సంగీత ప్రియులను అలరించారు. ప్రముఖ గాయనీలు జానకి, నందిత, జ్యోతి, అనురాధ, శైలజల సహకారాన్ని అందజేశారు. అంటే ఫ్లవర్ బాక్స్ అయితే ఇక్కడే
ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి స్వర నివాళి అర్పించుకోవడం జరుగుతుంది మన హరిత ఎంటర్ప్రైజెస్ తరపు నుంచి డాడీ ఈ ప్రోగ్రామ్ డాడీకి వెళ్ళిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఎంత అభిమానం ఉంది మెడపడి శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు తులసి భాస్కర్ ద్వారా ఈ కార్యక్రమం చేయడానికి మాకు ఎంత ఆనందంగా కూడా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తామని కూడా చెప్తున్నాను నేను గ్రూప్ ఆఫ్ చైర్మన్ జామ్ రామ్ కుమార్ అండి మా పేరు ఈ బాలు గారి యొక్క ఈవెంట్ని మేము స్పాన్సర్ చేశాము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందుగా మేము చేయడానికి నిర్ణయించుకున్నాము చేస్తాము కూడా అందరికీ నమస్కారం బాలు గారి కార్యక్రమాలు అంటే నాకు ఎంతగానో చిన్నతనం నుంచి ఎంతో ఇష్టం చెప్పలేనంత ఇష్టం ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎంత ఆనందంగా ఉంది ఈ అవకాశం నాకు ఇచ్చిన తులసి భాస్కర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాను నేను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని నాకు ఒక కోరిక ఈయన ద్వారా అవింది ఈరోజు బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి దేవాలయాలపై దాడులకు సీఎం డీజీపీలదే బాధ్యత ధ్వజమెత్తిన టీడీపీ నేత అయ్యన్న దేవాలయాలపై దాడులు పెరిగాయి దోషులను శిక్షించాలన్న విశ్వ హిందూ పరిషత్ వేతన బకాయిలు చెల్లించాలి రోడ్డెక్కిన పారిశుధ్య కార్మికులు మూగ జీవాలపై మమకారం దాతృత్వాన్ని చాటుకుంటున్న నగర యువత దేవాలయాల పరిరక్షణే శారదాపీఠం ధ్యేయం స్మాత్మ నందేంద్ర స్వామి ఉద్ఘాటన ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం